ఇటీవల నివా తుఫాన్ కారణంగా కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కేసర గ్రామంలో దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడపలు కూడా దాటడం లేదన్నారు. అసమర్థత మంత్రుల వల్ల ఏ ఒక్క రైతుకు న్యాయం జరగలేదని మండిపడ్డారు. ధాన్యం కొనే దిక్కు లేక రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ఏం పాపాలు జరుగుతున్నాయో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారి సీసీ కెమెరాలు పెట్టుకుని చూడాలన్నారు. నష్టపరిహారం గురించి మాట్లాడటం కానీ రైతు కష్టం కానీ వచ్చి చేలోకి వచ్చి మాట్లాడిన అధికారులు లేరు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే సమాధానం సరిగా చెప్పిన వాళ్ళు లేరు. ఈ విధంగా రైతు పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకరికి చేశాను రైతులను మాట్లాడుతున్నాను. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు అంతా రాసేసాం అంటున్నారు. డిసెంబర్ 15 కల్లా రాసేసారంట అంత నష్టపరిహారం. నేషనల్ హైవే పక్కన ఒక రోడ్డు కానుకున్న పొలంలో దిక్కు విధంగా ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వ పనితీరుకి ఈ వెంకటేశ్వరరావు కౌలు రైతు 10 ఎకరాలు 4 లక్షలు పెట్టుబడి పెట్టి ఎలాం పుస్తులు తాకట్టు పెట్టి 3 రూపాయలకి 4 రూపాయలకి బంగారం మొత్తం బ్యాంకులోనే పెట్టాను. బ్యాంకులో పెట్టి నేను కౌలు కట్టాను. 10 ఎకరాలు వేసి నష్టపోయాను. ఏమీ అర్థం కాని ప్రదేశంలో రైతు పరిస్థితి అంత గడ్డుగా ఉంటే మేము రైతులను ఉద్ధరించేసాం రాసేసాం అంతా బాగుందని ఏ విధంగా రైతాంగాన్ని ప్రజలను మోసం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మొత్తం తాకట్టు పెట్టుకొని వడ్డీలకు తెచ్చి రైతులు ఈ విధంగా వ్యవసాయం చేస్తా సమాజానికి పట్టిదండం పెడతా ఉంటే మీ పార్లమెంట్ మీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో బ్రహ్మాండమైన బిల్లులు వచ్చాయని చెబుతున్నాడు. రైతుల జీవితాలు మారిపోతున్నాయని చెబుతున్నాడు. విజయసాయి రెడ్డి ఢిల్లీలో మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంకో డ్రామా ఇక్కడ రైతాంగం మీద ఆడుతూ ఉంది. ఈ విధంగా పంట నష్టపరిహారం ఇంత కష్టం ఉంటే చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ప్రశ్నిస్తే వ్యవసాయ శాఖ మంత్రి మేము ఇన్సూరెన్స్ డబ్బులు కట్టామన్నాడు. కేసర గ్రామంలోని రైతుల కష్టాలు వినడానికి దేవినేని ఉమా గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇందాక పత్తి రైతు ఏ విధంగా నష్టపోయారో చెప్పారు. ఈ పత్తే కాదండి, గత 20 రోజులుగా మేము అనేక గ్రామాలు పర్యటించి పంటలన్నీ దాదాపు ప్రతి పంట కూడా రైతులు నష్టపోయారు. చేతికొచ్చే సమయానికి వరదలు వర్షాల కారణంగా చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే చాలా దారుణంగా ఉంది. రైతుల పట్ల చాలా హాస్యాస్పదంగా చేశారు మొన్న అసెంబ్లీలో వాళ్ళ వ్యవహార శైలి కానీ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన్ని పోరాడారో, ముఖ్యంగా ఇన్సూరెన్స్ కోసం ఏ విధంగా పోరాడారో, వాళ్ళు ఎంత హాస్యాస్పదంగా చేశారో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొట్టింది.